माय डियर स्टूडेंट्स वेलकम बैक टू अवर चैनल चैतन्यस एडुकेशन वीडियो मुझे मैं चैनल सब्सक्राइब चेंडी शेयर चेंडी कमेंट चेंडी सो एग्जाम्स दच्चाई सो चैप्टर वाइज जाग्रत नीट प्राक्टिस सो ने इक इंपॉर्टेंट लिस्ट इंपॉर्टेंट लिस्ट ओनली 7 मार्क्स क्वेश्चन्स ऑलरेडी मैं नेक्स्ट वीडियो डिस्कस चैप्टर नीचे एन मार्क्स वस्तने सो इक डीमोर्स थ्योरम कदा डीमोर्स थ्योरम नीचे रूम 7 मार्क्स क्वेश्चन वस्तना कदा सो आ रूम 7 मार्क्स क्वेश्चन चूसर कदा वन डे क्वेश्चन सो चूसर कदा क्वेश्चन जाग्रत नोट्स लेते स्क्रीन षाटी नोट्स जाग्रत प्राक्टिस सो एवं डाउट्स उला सोल्यूशन कावाले ना कामेंट रूप में तेजेसर सोल्यूशन चुता सो चूसर कदा 7 मार्क्स क्वेश्चन डीमोर्स थ्योरम सो इफ एन इज पॉजिटिव इंटीजर शो दट 1 प्लस आई होल पवर 2 एन प्लस 1 माइनस आई होल पवर 2 एन इज इक्वल टू 2 पवर एन प्लस 1 इंटू कॉस एन पाई बाय 2 अलाने सेकंड क्वेश्चन मत्तम एन्नी सो मत्तम 10 क्वेश्चन्स उन्नी 10 क्वेश्चन जाग्रतगा प्रिपेर अयारंटे मीरु ईजीगा 2 मार्क्स क्वेश्चन सारी ईजीगा 7 मार्क्स क्वेश्चन्स रेंडु प्रिपेर अवच्चुंडी अलाने थियरी आफ् इक्वेशन्स लो कूडा रेंडु 7 मार्क्स क्वेश्चन्स वस्तायंडी सो चूंडी फाइंड द कंडीशन्स दट द रूट्स एक्स क्यू प्लस 3px² प्लस 3qx प्लस आर इज ईक्वल टू 0 मे बी इन जीपी జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనర్థం సో ఇక్కడ కూడా చూడండి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో కూడా మనకి మొత్తం ఎన్నుండి సో 11 నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ ఎన్నుండి 24 సారీ 11 నుంచి స్టార్ట్ అయ్యి కదా 1 2 3 4 5 6 7 8 9 10 11 క్వశ్చన్స్ ఉన్నాయండి సో ఈ 11 క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా 2 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా డీమోర్స్ థియరం నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలానే ఆ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి అలానే ప్రాబబిలిటీ లో చూడండి ప్రాబబిలిటీ లో చెప్పటికి చూడండి క్వశ్చన్స్ సో థియరమ్స్ ఉన్నాయండి థియరమ్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో థియరమ్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో ఇక్కడ చూసారు కదా ఈ థియరమ్స్ మొత్తం 3 క్వశ్చన్స్ ఇవ్వండి అంటే ప్రాబబిలిటీ లో సో ఈ 3 జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఈజీగా మీరు రాసేయచ్చు అలానే ర్యాండమ్ వేరియబుల్స్ చూడండి ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ వచ్చేప్పటికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ 5 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఈజీగా రాసేయచ్చు అలానే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ వచ్చే మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయండి 1 2 3 సో ఈ 3 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ చేసి చెప్పండి సో అడగండి కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేస్తే మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి నేను తెలియజేస్తానండి సో ఒకసారి మళ్ళీ వన్స్ అగైన్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లిస్ట్ ఇక్కడ పంపిస్తున్నాను చూడండి సో ఇవన్నీ 7 మార్క్స్ క్వశ్చన్స్ డీమోర్స్ థియరం నుంచి రెండు 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అలానే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా చూసారు ఇక్కడ వీటిలో నుంచి ఖచ్చితంగా రెండు 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అలానే ప్రాబబిలిటీ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అలానే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ దీని నుంచి మొత్తం ఓన్లీ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 3 క్వశ్చన్స్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుందండి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బారాయండి ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి జాగ్రత్తగా రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో